ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే నేను ఒకటి విన్నాను, ఒకప్పుడు మంచి కుటుంబం, బాగా బతికిన కుటుంబం, నాన్నగారు సడన్ గా చనిపోవటం వల్ల అంటే తినటానికి కూడా తిండి లేక కొంచెం ఇబ్బందులు పడే స్థాయికి ఫ్యామిలీ వచ్చింది. అంటే పెద్ద కుటుంబం కాబట్టి అమ్మ ఒక్కటే అన్ని మొయ్యాలంటే కష్టం కాబట్టి ఆ పరిస్థితులలో ఆ కష్టం ఎవరికి రాకూడదు అలాంటి ఒక కష్టం అన్నారు. తర్వాత శివారెడ్డి గారు పైకి వచ్చిన తర్వాత ఓకే ఒక మళ్ళీ పర్వాలేదు అనుకునే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన అని అన్నారు. ఆ కష్టం ఆ డిఫికల్టీస్ చూసినప్పుడు ఏమనిపించింది లైఫ్ లో అమ్మని ఆ పరిస్థితులలో? చాలా నరకం అనిపించింది. లైక్ అంటే ఆడుతూ పాడుతూ తిరిగే వాళ్ళం. ప్రతి ఫెస్టివల్కి అన్ని కొనుక్కొచ్చి ఇచ్చేవాడు నాన్న బట్టలు, ప్రతి పండగకి బట్టలు. అప్పట్లో ఇప్పుడు అంటే రోజు కొనుక్కుంటూ ఉంటాం బట్టలు. అప్పుడు ఓన్లీ పండగలకే బట్టలు కుట్టించుకునే వాళ్ళం. అండ్ మంచి అంటే పెద్ద ఇల్లు అది, చాలా బెడ్రూమ్స్ అట్లా ఉండేటివి అన్నమాట. అయితే అది లైక్ ఎట్లా అంటే అది అది అన్నీ పోయి లైక్ ఒక అంటే ఇంకా మా అమ్మ ఎట్లాంటి మనస్తత్వం అంటే మనము అల్లుళ్ళ దగ్గర పోయి ఏం అడగొద్దు, ఉన్నదే ఏదో కలో గంజో తిని, అంటే కలో గంజో మీన్స్ తెలంగాణలో అంటే రావా అబ్బా మాట, ఉన్నదో లేదో తిని తిని ఉన్నా లేకున్నా ఏదో తిని బతుకుదాం, మంచినీళ్ళగానే బతుకుదాం కానీ మనం వాళ్ళ దగ్గర పోవద్దు. సో కొడుకులు పెళ్ళిళ్ళయి వాళ్ళు 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 సపరేట్గా వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళకు పిల్లలు ఉన్నారు, మనం పోయి వాళ్ళకి బర్త్డే అవ్వద్దు అని అట్లా. అంటే ఇల్లు కూడా లేదా? ఇంకా లేదు, ఇల్లు కూడా పోయింది. అప్పుడు ఇంకా అంత పోయింది. ల్యాండ్ వేరే ఏదో పంచాయతీలో ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా పంచాయతీలో మేము మీ వైపు ఫేవర్గా చెప్తాము అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసేసుకున్నారు. అది పెద్దంపేట అని అంటే మా రామగుండంకి కొంచెం పక్కనే అంటుకొని ఉంటుంది అనమాట, ఒక కాలనీ సీ కాలనీ అని దాని పక్కనే ఉంటుంది. ఆ సీ కాలనీ దాటంగానే ఉంటుంది, అక్కడ ల్యాండ్ ఉండే, అది పోయింది, అది తీసేసుకున్నారు. అప్పుడు నాకు బాగా గుర్తు ఒక రేకుల ఇల్లు రెంట్కి తీసుకున్నాం. అది ఆ రేకుల ఇంట్లోనే మేము బ్రదర్స్ అమ్మ ఉండేవాళ్ళం. సో యాక్చువల్లీ ఏంటంటే నాకేమి సిగ్గు మొహమాటం లేదండి, ఎందుకంటే చాలా అంటే నాకు ఈ అదే అది అట్లాంటివి దాచిపెట్టుకొని బయటికి మాత్రం మంచిగా చెప్పవచ్చు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు ఎప్పుడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒరిజినాలిటీ చెప్తున్నాను అనమాట. ఆ రేకుల ఇల్లు ఒకటే రూమ్ ఉంటుంది, దాని పక్కన కొంచెం కిచెన్ లాగా ఉంటుంది. ఆ ఒకటే రూమ్లో మేము బతికేవాళ్ళం. యాక్చువల్లీ ఏంటంటే ఆ గుట్ట మీద అటు సైడ్ కొంచెం బాగా పూర్ ఫ్యామిలీస్ అయితే సో చాలా పూర్ పీపుల్ ఉండే ఏరియా అనమాట. అటువంటిది అదే వెంకటమ్మ ప్రభావతమ్మ సో అంత పెద్ద ఇంట్లో ఉండొచ్చు, శివారెడ్డి అది ఇట్లా అన్ని ఇట్లా అందరూ ఇట్లా చూసేవాళ్ళం. రాను 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 వాళ్ళల్లో మేము మింగిల్ అయిపోయి మేము ఆ బోరింగ్ కడిగిపోయి బిందెలలో నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టడం. సో అట్లా ఆఖరికి ఆ బిందెలు కూడా అమ్ముకోవడము అట్లా అంటే బియ్యం కోసం అట్లా అయిపోయింది. ఇది కాదు, ఇది ఇది కానే కాదు, ఇది అది యాక్చువల్లీ ఇది ఏదో మనం సాధించాలి, ఏదో చేయాలి అని చెప్పేసి అప్పుడు పట్టుబట్టి నేను మా ఊర్లోనే ఎన్టీపీసీ అని ఉంది పక్కన, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఇంట్లో తెలియకుండా అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేయడం, ఏపీఎస్సిబి అని దానిలో ఆయిల్ ట్యాంకులు క్లీన్ చేయడము, అందులోకి దిగి ఆయిల్ ట్యాంకులలోకి దిగి అట్లా అన్ని పనులు చేశాను అనమాట. గోదార్కన్కి వెళ్ళి గోదార్కన్లో బట్టల షాపులో పనిచేశాను సేల్స్ బాయ్గా. ఇట్లా రకరకాలుగా కష్టాలు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. ఓకే, అట్లా పడుతూ 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 ఎంతో కొంత ఇంటికి తీసుకురావడం, మళ్ళీ బియ్యము కూర కొంచెం, మళ్ళీ ఒక టమాటా కూర, మళ్ళీ తర్వాత కొంచెం మంచిగా మళ్ళీ కడుపు నిండా తినడం అట్లా స్టార్ట్ అయింది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు నేను ఇంకా లేదు. యాక్చువల్లీ మాకు పొలాలు కూడా ఉండే, ఆ పొలాలు మేము ఎవరికైతే అమ్మామో మళ్ళీ అందులో మా అమ్మ పనిచేయడానికి పోయి ఇక అక్కడ నేను తట్టుకోలేకపోయినా. సరే ఇక్కడ కాదు, మనం వీళ్ళు ఏం కష్టాలు పడతారో పడని, వీళ్ళ కష్టాలు తీర్చాలంటే నేను ఇక్కడ ఉండొద్దు, నేను ఫస్ట్ పోయి నేను ఏదో సాధించుకొని రావాలా అని చెప్పేసి వెంటనే హనుమకొండకు వచ్చేసాను. హనుమకొండకు వచ్చేసి శంకర్ సారంగపాణి గారు అని సింగర్స్ ఉన్నారు, వాళ్ళ ఆర్కెస్ట్రాలో మిమిక్రీ ఆర్టిస్ట్గానో లేకపోతే కోరస్ సింగర్గానో అట్లా పని చేసుకుంటూ వాళ్ళ సామాన్లు అవి ఇవన్నీ మంచిగా ఆటో రాగానే మళ్ళీ సామాన్లన్నీ సర్ది వాళ్ళకు పెట్టడము ఇవన్నీ చేసేసరికి అదే పిల్లోడు భలే హెల్ప్ చేస్తున్నాడు, టాలెంటే కాకుండా మంచి మనకు
మంచిగా తోడుగా ఉంటున్నాడు, మంచిగా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్కువ నన్ను రెగ్యులర్గా నా అవసరం లేకుండా పిలిచేవాళ్ళనమాట. పిలిచి 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు. సో అట్లా మళ్ళా నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర గారు అని టీవీలో బ్యాలే అని చేస్తుంటాడు. ఆయన ఆయన గ్రూప్లో జాయిన్ అయిపోయి ఆయన గ్రూప్లో ఉంటూ కూడా ఆయన డ్రామా బ్యాలే, ఆయన బావగా యాక్ట్ చేస్తే నేను బామ్మర్దిగా, ఆయన హీరోగా యాక్ట్ చేస్తే ఆయన ఫ్రెండ్గా, అట్లా టీవీ ఎపిసోడ్స్కి చేసేవాన్ని అనమాట దూరదర్శన్కి. సో ఇట్లా ఇట్లా అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వరంగల్లో, వరంగల్ డిస్టిక్లో, హన్మకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా శివారెడ్డి శివారెడ్డి అని ఒక మిమిక్రీ మిమిక్రీ అని చెప్పేసి అట్లా వచ్చేసింది, స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు హైదరాబాద్ రావడం, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మిమిక్రీ సీనన్న వాళ్ళ ఇంట్లో ఉండడం, ఒక 6 నెలలు అట్లా ఉన్నాను ఆయన ఇంట్లో. ఆయన ఇంట్లో ఆయనకు హెల్ప్గా ఉంటూ ఆయన ఉంచుకున్నందుకు మనకు స్టే ఇచ్చినాడు కాబట్టి, సో ఆయనకు అన్ని పనులు చేసి పెడుతూ, సో అట్లా ఆయనతో పాటు ఎన్ని కష్టాలు పడ్డా అన్ని కష్టాలు పడ్డారు పడేసి అట్లా 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 సానయాదిరెడ్డి గారు ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్, ఆయన పిట్టల ద్వారా సినిమా తీస్తున్నాడు అంటే ఈయన నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర అనే అతను ఆయన గెలవడానికి వెళ్ళాడు. అయితే అప్పుడు శివ రా నా నాతో పాటు రా అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్తే అప్పుడు ఆ సానయాదిరెడ్డి గారు ఈయనతో మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయి ఎవరు అని అంటే ఇట్లా మంచి ఆర్టిస్ట్ సార్ అది, అవునా ఏది చెయ్యి ఏదైనా చెయ్యి నవ్వించు అని అంటే కొద్దిసేపు నవ్వించిన, నవ్వించిన తర్వాత బాగుంది ఏంటి నీ డ్రీమ్ ఏంటి అంటే ఆర్టిస్ట్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది సార్ అని, అవునా యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా అని, అవునండి అని, అయితే నా సినిమాలు చేస్తావు అన్నారు చేస్తా సార్ అని. ఫస్ట్ టైం పిట్టలతో సినిమాలో స్క్రీన్ ముందట సినిమా స్క్రీన్ ముందట కనబడ్డాను. దానికి నాకు 500 రూపాయలు ఏమో ఇచ్చారు ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు, దానికి చెక్కు కథా కార్ఖాన అది, దాని తర్వాత ఓచర్ మీద సంతకం పెట్టడాలు అట్లా. సో అది తర్వాత ఆయన మళ్ళీ ఏమంటారు దాని ఆ సినిమాకి మళ్ళీ ఏంది హనుమకొండలో నాకు పెద్ద కటౌట్, దాని తర్వాత మా ఊర్లో బ్యానర్స్ ఇట్లా పెట్టారు. తర్వాత మళ్ళీ ఆయన సినిమాలోనే బ్యాచిలర్ సినిమా బ్యాచిలర్స్ అని ఒకటి వచ్చింది, దాంట్లో రిఫరీ క్యారెక్టర్ అన్నట్టు క్యాష్ రెడీయా అని చెప్పేసి మారుతి వ్యాన్ డ్రైవర్ గా అనమాట, మొబైల్ అంటే సిటీలో మారుతి వ్యాన్ నడుపుకునేవాడు. సో ఇట్లా ఒక క్యారెక్టర్ చేశాను. అది టీవీలో అప్పట్లో బయోస్కోప్ అనే ఒకటి యాడ్స్ వచ్చేది, సినిమా యాడ్స్, దాంట్లో నా క్లిప్పే వచ్చేదనమాట. అట్లా నన్ను పోగురి బాబురావు గారు ఇతర ఫిలిమ్స్ ముప్పలనేని శివ గారు చూసి, అరే ఈ అబ్బాయి బాగున్నాడు, మనం 4 హీరోలు అనుకున్నాం కదా, వినీత్ ఒకరు, రవితేజ ఒకరు, ఆలీ ఒకరు, నెక్స్ట్ ఈ అబ్బాయిని పెట్టుకుందామని. యాక్చువల్లీ అప్పుడు శివాజీ హీరో ఉన్నాడు కదా, హీరో శివాజీని అని అనుకుంటున్నారు. ఆ టైంలో ఈ క్లిప్ కనబడేసరికి ఈ వీడియో కొత్తోడు బాగుంటుంది కొత్తగా, ఎందుకంటే ఆ రోల్ మిమిక్రీ ఆర్టిస్ట్ రోల్ అన్నట్టు, వాళ్ళకి తెలీదు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని. ఓకే, హైదరాబాద్ ఇంత ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అంత పాకలేదు నేను, ఇంకా ఏదో చిన్నగా హైదరాబాద్లో మిమిక్రీ శ్రీనివాస్ గారితో వెళ్ళి ఆ రవీంద్ర భారతిలోనో అక్కడో కూడా చేసుకుంటున్నాను. వీళ్ళు టక్కున పిలిచేసరికి వచ్చాను, మాట్లాడాను, దాని తర్వాత సినిమాలో అవకాశం ఇస్తున్నావు అంటే అవునా ఓ సంతోషం, అయితే ఏం క్యారెక్టర్ సార్ అని అంటే హీరో క్యారెక్టర్ అన్నారు. ఓ ఎటక ఏం క్యారెక్టర్ అని అడిగినందుకు ఫీల్ అయ్యారేమో, హీరో క్యారెక్టర్లే అని అంటారు కదా అట్లా అన్నారేమో అనుకో, సారీ సార్ అంటే తెలుసుకుందామని ఏం క్యారెక్టర్ అని చెప్పాం కదా హీరో అని, నిజం చెప్పండి సార్ అని అంటే నిజం బాబు హీరో 4 హీరోలు ఉంటారు అందులో నువ్వు ఒక హీరో అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి. దాని తర్వాత ఏంటంటే అప్పటికి అన్నయ్యతో మీనా గారు సినిమాలు చేస్తున్నారు, రజనీకాంత్తో చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్తో చేస్తున్నారు, మమ్ముట్టితో చేస్తున్నారు, వెంకటేష్ గారు, బాలయ్యబాబు గారు అందరితో, నాగార్జున గారితో చేసిన హీరోయిన్ మీనా. యాక్చువల్లీ స్కూల్ లైఫ్లో కొంచెం ఉన్నప్పుడు ఆ మీనా గారి ఫోటో ఒకటి నా పర్సులో పెట్టుకున్నాను, పర్సులో కాదు కానీ బుక్స్లో పెట్టుకునేవాళ్ళం అంట. ఆ టైంలో మీనా అంటే బాగా ఫ్యాన్ నేను, ఆమె మీనా హీరోయిన్ అని చెప్పారు. సో అనేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ. దాని తర్వాత లొకేషన్ రావడం, అరే వీడు ఈయన ఎక్కడ చూశాను నువ్వు ఆలి అన్న, నేను ఇక్కడ ఎక్కడ చూశాను రా, మొన్న 2 సినిమాలు చేశావు నాతో పాటు, సర్కస్ సత్తిపండు, పీటల దొర, నువ్వే కదా 3వ సినిమాకి నాతో పాటు హీరోగా రా అని చెప్పేసి గట్టిగా కొట్టి దగ్గర లాక్కున్నాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆలీ గారితో నాకు బాండింగ్ ఏర్పడింది, బాగా క్లోజ్ అయిపోయాను. 30 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇక అక్కడి నుంచి ఇంకా తిరిగి చూడలేదండి. అమ్మాయి కోసం ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళు దృష్టపడ్డారు, వసంతం, నేనున్నాను, నాగా, అతడే ఒక సైన్యం, అవును వాళ్ళు దృష్టపడ్డారు, తర్వాత ఇది దూకుడు, గుడంబ శంకర్, అడవిరాముడు, రాజాబాబు, ఇట్లా
ఎన్నో చేసుకుంటూ 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 బట్ ఇన్ని కష్టాలు పడి చివరికి అమ్మని ఒక కోట లాంటి ఇంట్లో పెట్టారు హ్యాపీగా. ఆ తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు, సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. నేను ఇంకా ఎప్పుడైతే హైదరాబాద్ లో సంపాదించడం మొదలు పెట్టానో అప్పుడు వెంటనే ఫస్ట్ అందరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ దేవుడి మీద ప్రమాణం, మా అమ్మకి ఫస్ట్ ఒక గోల్ చేయను డబ్బులు కూడబెట్టి బంగారు చేయను, ఎందుకంటే మా అమ్మ మళ్ళా బంగారు గోల్ చేసుకొని కనబడాలని. అట్లా గోల్ చేయను కొనుక్కొని మళ్ళీ పోయి మా అమ్మకు గోల్ చేయని వేసి నువ్వు రా అని చెప్పేసి చెప్పి ఇక్కడ రూమ్ రెంట్ తీసుకొని మా అమ్మని తీసుకొచ్చుకున్నాం. ఇక అప్పటి నుంచి అమ్మ ఇన్నేళ్ళుగా మాతోనే, అంటే మాతోనే అంటే ఇక మేమే అమ్మతోనే ఉంటున్నాం అన్నట్టు. అమ్మ అక్కడ ఉండి మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించే కంటే అమ్మ మాతోనే ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి, 24 గంటలు నా కళ్ళ ముందు మా అమ్మ కనబడాలని మా కోరిక అనిపిస్తుంది.